శరీర ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది ఒక వ్యక్తి రోజులో కనీసం అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు అయితే కొంతమందిలో వ్యాయామం తలనొప్పికి దారితీస్తుంది ఇలాంటి పరిస్థితితో చాలా మంది రోజువారీ వ్యాయామాలకు దూరం అవుతున్నారు వాస్తవానికి వ్యాయామం తర్వాత తలనొప్పి రావటం అన్నది వ్యాయామాల వల్ల కాదు శరీరంపై ప్రభావం చూపే వ్యాయామాలు చేయటం వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి భారీ వ్యాయామాల కారణంగా ఈ పరిస్థితిని కొద్ది మంది ఎదుర్కొంటారు తల బరువుగా తిరిగినట్లుగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి వాస్తవానికి ఇలా జరగటం అన్నది మాత్రం ఆరోగ్యకరం కాదు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుడిని కలవటం మంచిది అయితే వ్యాయామం తర్వాత తలనొప్పికి అనేక కారణాలు ఉన్నాయి శ్రమతో కూడిన తలనొప్పి వ్యాయామం చేయడం వల్ల మాత్రమే వచ్చే సాధారణ తలనొప్పి దీనికి ఎటువంటి అంతర్లీనమైన కారణం ఉండదు శ్రమతో కూడిన తలనొప్పులు వచ్చిన సందర్భంలో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది ఈ తరహా తలనొప్పిలో తలకు రెండు వైపులా నొప్పి తలలో పల్స్ సెన్సేషన్ నొప్పి ఐదు నిమిషాల నుండి నలభై ఎనిమిది గంటల వరకు కొనసాగటం మైగ్రేన్ లాంటి అనుభూతిని కలిగించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి వేడి వాతావరణంలో అధిక ఎత్తులో వ్యాయామం చేయడం వల్ల ఈ తరహా తలనొప్పి వస్తుంది ఇక డిహైడ్రేషన్ కూడా వ్యాయామం తర్వాత తలనొప్పికి మరొక సాధారణ కారణం వ్యాయామం తర్వాత తగినంత నీరు శరీరానికి అందించకపోవటం వల్ల డీహైడ్రేషన్తో తలనొప్పి వస్తుంది నీరు ఎలక్ట్రోలైట్స్ తగిన మోతాదులో శరీరానికి అందించటం వల్ల హైడ్రేట్ గా ఉంచవచ్చు చెమట పట్టినప్పుడు ఎలక్ట్రోలైట్స్ ను కోల్పోతారు ఆ సందర్భంలో దాహం వేస్తుంది అలసటగా నీరసంగా అనిపించటం మైకము చికాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి అదే విధంగా టెన్షన్ తో కూడిన తలనొప్పి వస్తుంది ఇది మానసిక ఒత్తిడి కాదు శారీరకమైంది టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఎక్కువ బాధాకరమైన తలనొప్పికి దారితీస్తుంది ఈ సమయంలో తేలికపాటి నొప్పిని కలిగి ఉండటం తలలో నొప్పి క్రమంగా మెడ తల వెనుక నొప్పిగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి అదే విధంగా తక్కువ బ్లడ్ షుగర్ కూడా మరో కారణం వ్యాయామానికి ముందు ఏమి తినకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గే అవకాశం ఉంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే కేలరీల కొరత కారణంగా తలనొప్పికి కారణమవుతుంది వ్యాయామం చేసేటప్పుడు కేలరీలు బర్న్ అవుతాయి కాబట్టి వ్యాయామానికి ముందుగానే తగినంత కార్బోహైడ్రేట్లను తీసుకోవడం మంచిది దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సమతుల్యంగా ఉండి తలనొప్పి వంటి సమస్యలు దరిచేరవు తక్కువ రక్త చక్కెర స్థాయిలో ఉన్న సందర్భంలో తల తిరగడం మూర్చపోయినట్లు అనిపించటం వికారం గందరగోళం చెమట ఆకలి వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ కారణాల వల్ల వ్యాయామం చేసిన తర్వాత తలనొప్పి వస్తుంది కాబట్టి వీటిలో నుంచి ఏ లక్షణాలు కనిపించినా డాక్టర్ను సంప్రదించడమే బెటర్